हेलो फ्रेंड्स, चिन्नीस किचन लोकी स्वागतम सुस्वागतम। मरी वाला मन किचन लो इंतो टेस्टी गा उंडे बूस्ट केक नी मनम तैयार चेसुकुंदामंडी। పిల్లలు అయితే ఈ బూస్ట్ కేక్ ని చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా చాలా బాగుంటుంది ఈ కేక్ ని। బిగినర్స్ నుంచి బ్యాచిలర్స్ వరకు ఎవరైనా సరే ట్రై చేయొచ్చు అన్నమాట। ఇటువంటి మైదాన్ వాడకుండా, ఓవెన్ లేకుండా చాలా సింపుల్ గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్ తోనే మనం ఈ కేక్ ని తయారు చేసుకుందాము। చూడండి, ఈ బూస్ట్ కేక్ ని ఇప్పుడు నేను కట్ చేసి కూడా చూపిస్తాను। చూడండి, కట్ చేస్తుంటేనే మీకు తెలుస్తుంది కదా ఎంత సాఫ్ట్ గా ఉందో। వావ్, చూడండి ఈ కేక్ టెక్స్చర్ కూడా ఎంత బాగా వచ్చిందో, ఇన్సైడ్ కూడా ఎంత స్పాంజీగా ఎంత సాఫ్ట్ గా ఉందో। మరి ఇప్పుడు ఇంత సూపర్ సాఫ్ట్ బూస్ట్ కేక్ ని ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో నేను చూపిస్తాను। చూడండి, ఈ కేక్ ని ప్రెజర్ కుక్కర్ లో బేక్ చేసుకుందాము। నేను ఇది 2 లీటర్స్ ప్రెజర్ కుక్కర్ ని తీసుకున్నాను। దీన్ని గ్రీస్ చేసుకొని ఇలాగ బటర్ పేపర్ ని వేసుకున్నాను। బటర్ పేపర్ లేకపోతే మీరు ఇందులో ప్యూర్ వైట్ పేపర్ నైనా సరే వేసుకోవచ్చు, లేకపోతే గ్రీస్ చేసుకొని కాస్త మైదా చల్లుకొని కోట్ చేసుకొని ట్యాప్ చేసుకొని ఎక్స్ట్రా పిండిని తీసేసుకున్నట్లయితే మీ ప్రెజర్ కుక్కర్ రెడీ అయిపోతుంది। ఈ ప్రెజర్ కుక్కర్ కాకుండా కేక్ టిన్స్ లో అయినా సరే ఈ కేక్ ని బేక్ చేసుకోవచ్చు। దీన్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ మనం ఈ కేక్ కి కావాల్సిన బ్యాటర్ ని రెడీ చేద్దాము। చూడండి, బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలాగ ఒక బ్లెండింగ్ జార్ ని తీసుకుందాము। ఇప్పుడు ఈ బ్లెండింగ్ జార్ లో ముందుగా మెజరింగ్ కప్ తో 3/4 కప్పు షుగర్ ని తీసుకుందాము। ఇలా మెజరింగ్ కప్ తో తీసుకున్నట్లయితే మీకు మెజర్మెంట్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి। అలాగే 2 ఎగ్స్ ని తీసుకుందాము। ఎగ్లెస్ బూస్ట్ కేక్ ని ఎలా తయారు చేసుకోవాలో కూడా మన ఛానల్ లో ఉంది, డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, మీరు చెక్ చేయండి। అలాగే 1/4 కప్పు కాచి చల్లార్చిన పాలను తీసుకుందాము। అలాగే సన్ ఫ్లవర్ ఆయిల్ 1/4 కప్పు। చూడండి, బూస్ట్ కేక్ అంటున్నాం కాబట్టి బూస్ట్ పౌడర్ ని కూడా తీసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను 5 రూపీ ప్యాకెట్స్ ని 3 యూస్ చేసుకుంటున్నాను। ఇప్పుడు ఈ ప్యాకెట్స్ ని కూడా కట్ చేసుకొని ఈ బూస్ట్ ని ఇందులో మనం వేసుకుందాము। ఇక్కడ మనం 3 ప్యాకెట్స్ యూస్ చేసుకున్నాం, మీరు కావాలంటే ఇంకొక ప్యాకెట్ నైనా సరే యూస్ చేసుకోవచ్చు। చూడండి, ఈ ప్యాకెట్ వెయిట్ కూడా వచ్చేసి ఒక్కొక్కటి 17 గ్రామ్స్ ఉంది। ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ చాక్లెట్ ఎసెన్స్ ని వేసుకుంటున్నాను। మీరు ఈ ప్లేస్ లో వెనిల్లా ఎసెన్స్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు, మీ దగ్గర ఏది ఉంటే దాన్ని యూస్ చేసుకోండి మంచి ఫ్లేవర్ కోసం। ఇప్పుడు వీటన్నింటిని కలిపేసి స్మూత్ గా వచ్చే వరకు కూడా బ్లెండ్ చేసుకోవాలి। చూస్తున్నారు కదా ఇలాగా ఫోమీగా వచ్చే వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు మిక్స్చర్ ని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము। చూస్తున్నారు కదా మనకి ఎంత స్మూత్ మిక్చర్ రెడీ అయిపోయిందో। మనం ఇందులో నియర్లీ ఒక 50 గ్రామ్స్ వరకు బూస్ట్ ని యాడ్ చేసుకున్నాము। ఇప్పుడు ఈ గిన్నె పైన ఇలా ఒక జల్లెడని పెట్టుకుందాము। ఇందులో 1 1/2 కప్పు గోధుమ పిండిని తీసుకుందాము। ఈ కేక్ లో చూడండి మనం ఎటువంటి మైదాను కూడా యూస్ చేసుకోవట్లేదు। ముందుగా ఇందులో ఒక చిటికెడంతా సాల్ట్ అని వేసుకుందాము। 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ కోకోవా పౌడర్। ఈ కోకోవా పౌడర్ అనేది కంప్లీట్ గా ఆప్షనల్, మీరు ఉంటేనే యూస్ చేసుకోండి। పిల్లలు చాక్లెట్ ఫ్లేవర్ ని బాగా ఇష్టపడతారు కాబట్టి నేను యూస్ చేస్తున్నాను, లేకపోయినా కూడా పర్వాలేదు। ఇప్పుడు వీటన్నిటిని కూడా ఈ మిక్సర్ లోకి జల్లించేసుకుందాము। ఇప్పుడు చక్కగా మిక్స్ అయిపోయేటట్టు మిక్స్ చేసుకుందాము, ఒకే డైరెక్షన్ లో లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి। చూస్తున్నారు కదా బ్యాటర్ ని మిక్స్ చేసుకుంటే కాస్త మనకి థిక్గా ఉంది కాబట్టి పాలను తీసుకొని కొన్ని కొన్నిగా పోసుకుంటూ స్మూత్ గా వచ్చే వరకు కూడా మిక్స్ చేసుకోవాలి। ఇంకొక 1/4 కప్పు పాలైతే ఎగ్జాక్ట్ గా ఈ బ్యాటర్ కి సరిపోతాయి। చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ కూడా మనకి పర్ఫెక్ట్ గా ఉంది। ఇప్పుడు ఇందులో ఫైనల్ గా 1 టీ స్పూన్ వైట్ వెనిగర్ ని వేసుకుందాము, వేసుకొని మిక్స్ చేసేద్దాము।
ఈ బ్యాటర్ ని ప్రెజర్ కుక్కర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము మీరు ఒకవేళ కేక్ టిన్ని తీసుకుంటే కేక్ టిన్ని లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి వేసుకొని ఒకసారి ప్రెజర్ కుక్కర్ ని ఇలాగా ట్యాప్ చేసుకుందాము ట్యాప్ చేసుకొని జస్ట్ ఒకసారి టూత్ పిక్ తో మిక్స్ చేసుకుందాము ఎయిర్ గ్యాప్స్ అనేవి లేకుండా ఉంటాయి ఈ విధంగా పర్ఫెక్ట్ గా సెట్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ లిడ్ తో క్లోజ్ చేసుకుందాము కుక్కర్ లిడ్ యొక్క గ్యాస్ కట్ అలాగే వెయిట్ ని తీసేసుకోవాలి నెక్స్ట్ చూడండి ఈ కేక్ ని బేక్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత తవాని పెట్టుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లోనే ప్రీ హీట్ చేసుకోవాలి ఇలా 5 నిమిషాలు ప్రీ హీట్ చేసుకున్న తర్వాత మనం బ్యాటర్ వేసుకున్న ప్రెజర్ కుక్కర్ ని తెచ్చుకొని ఇలాగా సెంటర్ లో పెట్టుకోవాలి ఈ విధంగా సెంటర్ లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి చూడండి 10 నిమిషాల తర్వాత ఫ్లేమ్ ని పూర్తిగా లో లో పెట్టుకొని ఇంకొక 20 నుంచి 30 నిమిషాల వరకు కేక్ అనేది పర్ఫెక్ట్ గా బేక్ అయ్యే వరకు కూడా మనం దీన్ని బేక్ చేసుకోవాలి చూడండి లో ఫ్లేమ్ లో 30 నిమిషస్ వరకు నేను కుక్ చేసుకున్నాను ఇప్పుడు ఎలా కుక్ అయిందో ఒకసారి మనం లిడ్ ని ఓపెన్ చేసి చూసుకుందాము చూడండి కేక్ అనేది ఎంత ఫ్లఫీగా ఉందో ఇప్పుడు ఒక ఫ్రెష్ టూత్ పిక్ ని తీసుకొని ఇన్సర్ట్ చేసి చెక్ చేసుకుందాము చూడండి ఎంత క్లీన్ గా వచ్చేసిందో ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ కుక్కర్ ని తీసుకొని పక్కన పెట్టుకుందాం కేక్ అనేది పూర్తిగా చల్లారే వరకు కూడా చూడండి కేక్ పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు మనం డీమోల్డ్ చేసుకుందాము ముందు మనం సైడ్స్ క్లియర్ చేసుకుందాము ఇలాగా సైడ్స్ క్లియర్ చేసుకొని మళ్ళీ దీనిపైన బ్లాక్ ప్లేట్ ని పెట్టుకొని దీన్ని ఇలా ఫ్లిప్ చేసుకొని ట్యాప్ చేస్తుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ఎంత క్లీన్ గా వచ్చేసిందో ఇప్పుడు ఈ కేక్ మీద ఉన్న ఈ బట్టర్ పేపర్ ని కూడా తీసేసుకుందాము చూడండి మీ కేక్ చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత సాఫ్ట్ గా ఎంత స్పాంజీగా ఉందో మరి చూసారు కదా ఫ్రెండ్స్ మనం బూస్ట్ తోనే అలాగే ఇంట్లో ఉండే గోధుమ పిండితోనే ఇంత సింపుల్ గా ఈ కేక్ ని తయారు చేసుకోవచ్చు ఇక్కడ మీకు ఇంకొక టిప్ కూడా నేను సజెస్ట్ చేస్తున్నాను మీ కేక్ అనేది ఇంకా చాలా సాఫ్ట్ గా మాయిస్ట్ గా స్పాంజీ గా ఉండాలంటే ఆయిల్ ప్లేస్ లో మీరు బటర్ ని యూస్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మనం 2x యూస్ చేసుకున్నాం కదా మీరు కావాలంటే 3-4x అయినా సరే యూస్ చేసుకోవచ్చు ఇలాగా మీ అభిరుచి ప్రకారం యూస్ చేసుకోవచ్చు అన్నమాట సో ఫ్రెండ్స్ మరి మీరు కూడా బూస్ట్ తో ఇలాగా కేక్ ని ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసి మీకు కనుక నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని కూడా మన యూట్యూబ్ చిన్నిస్ కిచెన్ ఛానల్ కి పోస్ట్ చేయండి థాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్